ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి రెండు బిల్లులు వెనక్కి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే వాటి స్థానే మరింత మెరుగైన బిల్లులు తీసుకొస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అయితే కొత్త బిల్లు తీసుకురావాలంటే పాత బిల్లుల రద్దుతో పాటు హైకోర్టులో వాటి మీద ఉన్నటువంటి పెండింగ్ కేసుల గురించి పరిష్కారం కావాల్సింది ఇందులో పాత బిల్లుల యొక్క రద్దు ప్రక్రియ సాఫీగా పూర్తయిన హైకోర్టులో కేసులు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉండడంతో కొత్త బిల్లు మీద ఉత్కంఠ నెలకొంది ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులను వికేంద్రీకరిస్తూ వైసీపీ ప్రభుత్వం సరిగ్గా రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది ఇందుకు అనుగుణంగా ఏడాదిన్నర క్రితం అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు ఈ బిల్లుల్ని గవర్నర్ కూడా ఆమోదించిన హైకోర్టులో మాత్రం చొక్కెదురైంది వీటి మీద విచారణ రెండు సార్లు మొదలై ఆగిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది మరోసారి హైకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది దీంతో పాటు హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా ఇతర న్యాయమూర్తులు చేస్తున్నటువంటి ఘాటు వ్యాఖ్యలతో ప్రభుత్వంలో అంతర్మదనం మొదలైంది చివరికి బిల్లులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొంది మూడు రాజధానుల బిల్లు కోసం గతంలో తెచ్చినటువంటి రెండు బిల్లుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా మరో కొత్త బిల్లును తీసుకొస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ హామీ ఇచ్చారు ఈ మేరకు వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతారని అంతా భావిస్తున్నారు సీఎం అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన ఆధారంగా గత బిల్లుల్లో సాంకేతిక పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్ది కొత్త బిల్లును ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అయితే ఈ బిల్లు ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారన్న దాని మీద ఉత్కంఠ నెలకొంది దానికి ప్రధాన కారణం హైకోర్టులో పెండింగ్ కేసులే హైకోర్టులో మూడు రాజధానులకు సంబంధించి నుంచి గతంలో దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది ఈ సమయంలో ప్రభుత్వం రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది దీంతో రాజధానుల పిటిషన్ మీద విచారణ ఆగిపోతుందని అంతా భావించారు కానీ అలా జరగలేదు చట్టపరమైన ప్రక్రియ పూర్తయినా హైకోర్టులో న్యాయ ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు దీంతో పిటిషనర్లు విచారణ ఆపడానికి వీల్లేదని హైకోర్టును కోరుతున్నారు దీంతో ఈ విచారణ ముగించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది ఇప్పటికే విచారణ వచ్చే నెలకి ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది మూడు రాజధానుల మీద గతంలో తెచ్చిన రెండు బిల్లుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్న వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద విచారణ మాత్రం హైకోర్టులో ఇంకా కొనసాగుతోంది పూర్తి కావాలంటే ప్రభుత్వం తన నిర్ణయం వెనక తీసుకున్నట్లు న్యాయస్థానం సంతృప్తి చెందాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్తోంది అయితే త్వరలోనే కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి